అవమానించిన వాళ్లే బాలయ్యను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇది నటసింహం అంటే. స్టార్ హీరో బాలయ్య బోలా మనిషి అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించే బాలయ్య రియల్ లైఫ్లో నటించడానికి ఏమాత్రం ఇష్టపడరు. తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ల గురించి కూడా బాలయ్య ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లు చేయరు. బాలయ్యతో పనిచేసిన హీరోయిన్లు సైతం ఆయన గురించి చాలా గొప్పగా చెబుతారు. సినిమా ఇండస్ట్రీలో బాలయ్య గురించి వినే విషయాలకు ఆయన రియల్ లైఫ్కు పొంతన ఉండదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయితే అఖండ సినిమాకు ముందు చాలామంది స్టార్ హీరోయిన్లు బాలయ్యను పరోక్షంగా అవమానించడం జరిగింది. బాలయ్యకు జోడీగా నటించాలని అడిగితే డేట్స్ లేవని, ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇస్తే మాత్రమే నటిస్తామని కొంతమంది హీరోయిన్లు బాలయ్య సినిమాల విషయంలో దారుణంగా వ్యవహరించారు. ఈ రీజన్ వల్లే బాలయ్య తనకు జోడీగా పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్లతో నటించడానికి ఓకే చెప్పాల్సి వచ్చింది. అయితే అఖండ సినిమా సక్సెస్తో బాలయ్య రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. యంగ్ జనరేషన్ స్టార్స్ సైతం బాలయ్య సినిమాలకు హిట్టాక్ వస్తే కలెక్షన్లు వేరే లెవెల్లో వస్తాయని ఫిక్స్ అయ్యారు. అఖండ సినిమా టికెట్ రేట్లు పెరిగిన తర్వాత విడుదలై ఉంటే సులువుగా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చేవని టాక్. నెగిటివ్ టాక్తో కూడా వీరసింహారెడ్డి 90 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు బాలయ్య సినిమాలో ఆఫర్ కోసం వెంటపడుతున్నారు. ఒకప్పుడు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన కాజల్ అగర్వాల్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీలీల సైతం బాలయ్య మూవీలో కూతురి ఛాన్స్ అంటే వెంటనే ఓకే చెప్పేసింది. తమన్నా పూజ హెగ్డే సైతం బాలయ్యకు జోడీగా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అవమానించిన వాళ్లే బాలయ్యకు జోడీగా నటించడానికి ఇష్టపడుతున్నారని, ఇది బాలయ్య రేంజ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.